వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నన్ను ఎంతో ఆదరిస్తూ మీ ఇంటి బిడ్డగా చూసుకొని ఏడు ఎన్నికల్లో గెలిపించిన నా ప్రాణ సమానమైన కుప్పం ప్రజానీకానికి సోదరి సోదరులందరికీ మా తమ్ముళ్ళు చూస్తున్నా ఎక్కడ చూసినా యువత వీరోచితంగా వస్తున్నారు అలాంటి యువ సోదరులందరికీ అదే సమయంలో ఈరోజు నా తెలుగింటి ఆడబిడ్డలు తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పుట్టినిల్లు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఆదరించారు ఇన్ని సంవత్సరాలుగా ఎనలేని ప్రేమ చూపించిన నా తెలుగింటి ఆడపడుచులకి మరొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ఇక ఎవరయ్యా మీరు వచ్చేవాళ్ళు ముందు రావాలా ఊరికే ఎన్ని వాళ్ళు కూడా రామనండి మీరు కూడా కొంచెం ఎన్నిక రండి రానివయ్య పోలీస్ రాని వాళ్ళు రాని ఇంపార్టెంట్ రానియండి ఎందుకు అడ్డం పెడతారు ఓకే మీరు రావడం లేటుగా వచ్చి వీఐపీ ట్రీట్మెంట్ కావాలంటారు లీడర్లంతా సమయపాలన పాటించాలి ఈరోజు 34 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా మీ ప్రతినిధిగా ఇక్కడుండి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరందరూ కలిసి ఒక శుభవార్త నాకు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో 2024 గాని ఎప్పుడు ఎన్నికలు పెట్టినా లక్ష్యం లక్ష ఓట్లు అని చెప్పి మీరందరూ ఒక నినాదంతో ఒక లక్ష్యంతో మీరందరూ ముందుకు వచ్చారు దానికి మనస్సు మీ అందరికీ ఒకటే చెప్తున్నా శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్న కుప్పం ప్రజానీకానికి మీరు చూపించిన అభిమానం అదే మరిగా ఇన్ని సంవత్సరాలుగా మీ ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మీ సేవకుడుగానే పుడతానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అది మీ అభిమానం ఈరోజు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ 9 ఎన్నికల్లో గెలిపించిన ఘనత ఒక కుప్పానికే దక్కింది అదే మరి మన నాయకుడు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ కూడా 9 సార్లు గెలిపించారు అలాంటి ప్రజల్ని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి బాధ్యత పెరుగుతుంది వ్యక్తిగతంగా నా బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక విషయం నేను మనందరం కూడా ఆలోచించుకోవాలి కుప్పం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది నేను ఆ రోజు కూడా 89 మొట్టమొదటిసారిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు నేను నిర్ణయించినప్పుడు ఎక్కడైనా నేను పోటీ చేసే అవకాశం ఉంది జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది కాదు ఒక వెనుకబడిన నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నాకు ఒక ఆనందంగా ఉంటుంది ఒక తృప్తిగా ఉంటుందని కుప్పాన్ని ఎంపిక చేసుకున్నాను
రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచిస్తారు. కులం ఉండే నియోజకవర్గమో, మతం ఉండే నియోజకవర్గమో, బలం ఉండే బంధువర్గమో, ఇలాంటి నియోజకవర్గాలు ఎంపిక చేసుకుంటారు. కానీ నా బలం ప్రజాబలం, ఈ పేదవాళ్లే నా బలం, అందుకని నేను ఎంపిక చేసుకున్నది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి కుప్పాన్ని ఎంపిక చేసుకుని అనునిత్యం మీకోసం పనిచేశాను. ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తు చేసుకుంటే డికేడ్లు అంటే ఈరోజు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ రోజుల్లో నేను వచ్చినప్పుడు చూస్తే కుప్పంలో అన్నిటికంటే ప్రశాంతమైన వాతావరణం, అన్నిటికంటే ప్రశాంతమైన వాతావరణం, ఏ మాత్రం మంచి ప్రజానీకం, మంచి మనసున్న ప్రజానీకం, ఏ మాత్రం కూడా కపట ఇలాంటి తెలియని ప్రజానీకం ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండేవారు. మొదటి రోజు నేను వస్తే ఒకే రోడ్డు నేరుగా వీ కోట నుంచి వస్తే పలమనేరు నుంచి వీ కోట, వీ కోట నుంచి కుప్పం, ఒకే కాలేజీ, ఇక్కడే హై స్కూల్ ఒక జూనియర్ కాలేజీ, టెలిఫోన్లు కూడా లేవు, గెస్ట్ హౌసులు లేవు. ఇక్కడే చంద్రశేఖర్ ఉంటాడు, ఆయన ఇంట్లో నాకు ఒక రూమ్ ఇస్తే ఎమ్మెల్యేగా ఇక్కడ దిగి క్యాండిడేట్ గా ఆ రోజు పోటీ చేసిన సందర్భం. మొట్టమొదటి ఎన్నికల్లో మీరు గెలిపించారు, మళ్లీ మీరు ఎప్పుడూ తిరిగి చూడలేదు. ఎన్నికలకు ఎన్నికలకు మెజారిటీ పెరిగింది, అభిమానం పెరిగింది తప్ప అభిమానం తగ్గలేదు. అది నేను మీ అందరిపైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టారు, నా అభిమానం కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మనం చూస్తే చదువుకోవాలంటే పిల్లలు కాలేజీలు కానీ స్కూళ్లు కానీ లేవు, గ్రామాలకు పోవాలంటే రోడ్లు లేని పరిస్థితి, త్రాగునీరు సాగునీరు సమస్య. ఆ రోజు నేను గ్రామాలు తిరిగినప్పుడు ఎన్నికల్లో తొలి ఎన్నికల్లో నేను హామీ ఇచ్చాను, ఇంటింటికి రెండు ఆవులు పట్టిస్తానన్నాను. ఇప్పటి కూడా నా చెవుల్లో మీకు కూడా గుర్తుంటుంది, చెప్పాను, పదే పదే చెప్పేవాడిని, నన్ను అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఇంటింటికి రెండు ఆవులు పట్టిస్తాడంట, ఎట్లా పట్టిస్తాడు, ఎక్కడి నుంచి వస్తాయి, లేకపోతే పాలు ఏం చేస్తారు అడిగేవాళ్ళు. ఈరోజు చూస్తే నా మీటింగ్ పెట్టుకోవాలంటే ఏ టైంలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్న సాయంత్రం అయితే అందరూ పాలు పిండుకోవడానికి వెళ్ళిపోతారు, కాబట్టి ఎవరు దొరకరు. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ చూసినా పాడి పరిశ్రమ అభివృద్ధి అయ్యింది, ఇంటింటికి ఆవులు పట్టుకున్నారు. ఈరోజు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంత విధంగా ఈరోజు పాల లభ్యత ఉత్పత్తి మన నియోజకవర్గంలో పెరిగిందంటే ఇది ఆడపడుచులకు ఒక ఆదాయం, ఇంటి ఖర్చులకి ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీరెవ్వరూ కూడా ఇదే పడాల్సిన పని లేదు, కుప్పం నియోజకవర్గంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానన్నాను. అప్పట్లో టెలిఫోన్లు కూడా లేవు, అన్ని ఒక 50 ఫోన్లు ఉంటాయి కుప్పం మొత్తం కలిసి. పెద్ద పెద్ద వాళ్ళకు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది, అది కూడా ఒక 20 30 ఫోన్లు ఉన్నాయి. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు, ఏదో ఫోన్లు ఎక్స్చేంజ్ పెడతాడంట, ఎట్ట పెడతాడని చెప్పి అన్నారు. ఈరోజు మీరందరూ చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్ వచ్చింది. ఎన్నేళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళలో టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఆ టెక్నాలజీని ముందుగానే గ్రహించి ఇది చేస్తానని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.